నిష్కల్మషుడు, నిరహంకారి, పూర్ణ జ్ఞాని అయిన ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు కేవలం అని తరుచుకోవడం చేతనే అష్టసి వశమైతే. ఇప్పుడు సిద్ధులు అంటే మీకు చెప్పే త్రివిధ అవస్థల్లో మనసు యొక్క ప్రణాళిక, దాని పనితీరంతా, ఆ మనోశక్తి అంతా కూడా ఒక సిద్ధి రెడిగారు, మనసుకున్న శక్తి. అయితే ఈ జాగృత అవస్థలో ఇంత కర్మ, ఇంత విశిష్టమైన చైతన్యంగా ఉంది. స్వప్నంలో కూడా విశిష్టమైన చైతన్యంగా ఉంది. అనేక సృష్టి జరుగుతుంది అక్కడ. సుషుప్తిలోకి వెళ్ళాక ఇక్కడ జాగ్రత్తగా ఏం చేస్తుంది అంటే, మనసు ఒక అవస్థలో నుంచి విరమించుకొని మరో అవస్థగా మారి, మరో అవస్థను విరమించుకొని మరో అవస్థగా మారి, ఇట్లా అవస్థాత్రయం మారుతూ మారుతూ కూడా సృష్టి స్థితి లయంగా ఉంది. అదే జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు. ఇక్కడ మనోసిద్ధి ఏమిటి అంటే, ఒకదాన్ని సృష్టి చేయటం, మళ్ళీ దాన్ని లయింపజేసుకోవటం. ఇప్పుడు కళ్ళలో ఏం జరుగుతుంది, సృష్టి చేస్తుంది, లయం చేసుకుంటుంది, పెంచుతుంది కూడా, పెరగట్లా పెరుగుతుంది, సృష్టి జరుగుతుంది, లయమవుతుంది. మరి మూడు జరుగుతున్నాయిగా స్వప్నంలో. జాగృతంలో మనకి దాని పనితీరు సరిగా అవగాహన కాదు, కానీ స్వప్నావస్థలో సృష్టి స్థితి లయకుని అవగాహన చేసుకునే అవకాశం ఎక్కువ. మరి ఇదంతా మనోసిద్ధి కాదా, మనసుకున్న సహజ శక్తి కాదా? ఏ సముద్రం మనసు కల్లో తనకు తానై ద్రష్టై దృక్కై దృశ్యమై, తానే సముద్రమై తానే ద్రష్టై తానే దృక్కై, అనుభూతి తానై అనుభవం తానై, ఇదంతా మనోసిద్ధి కాదా? ఒకటే రవి గారు, దీన్ని ఏకాగ్ర చేత, తపశ్చేత, మంత్రం చేత, మరేదో విధానం చేత వశం చేసుకొని, ముఖ్యంగా ఏకాగ్రతతో వశం చేసుకొని దాన్ని ప్రదర్శిస్తే సిద్ధి అయింది. బయట కనపడే సిద్ధులు ఇవి, అదేమో సహజ సిద్ధి, తనకి తానుగా అది ఏం వ్యక్తం కాదు, పరబ్రహ్మ స్వరూపంలాగా తనంతట తానుగా మనసు తానుకు తాను చేసుకునే సిద్ధులు అవన్నీ, తనకున్న సహజ సిద్ధి అది. ఒక మనసు ద్రష్టై దాన్ని తిరిగి ప్రదర్శించగలిగితే ఋషై సిద్ధుడై యోగి అవుతున్నాడు. అంటే చైతన్యాన్ని వశం చేసుకుని ఏకాగ్రతతో ప్రదర్శిస్తే సిద్ధి, ప్రదర్శించకపోతే అది జ్ఞానమే, సహజ సిద్ధి అది. తర్వాత చైతన్యము తన ఏకాగ్రతతో తన మనోబలంతో దాన్ని ప్రదర్శిస్తే యోగ అవుతారు. అలానే ఉనికి తన సహజ సిద్ధమైన అనంత సిద్ధితో తన ఏకాగ్రత మనోబలంతో ఇక్కడ వ్యక్తమైతే అనంత సృష్టి, అనంత సిద్ధి అది, అది జ్ఞాని. ఇకపోతే మామూలుగా సామాన్యుడుగా కేవలం ఒక మంత్రం ద్వారా, ఓ యంత్రం ద్వారా, మరేదో తంత్రం ద్వారా, మరేదో విధానం ద్వారా ఆ సిద్ధిని అంటే అక్కడ మనోబలం ఏమి ఉండదు, ఏదో ఒక ఆధారంగా దాన్ని ఆ శక్తిలో కొంత దాన్ని కొంత వినియోగం చేస్తే అది మామూలుగా సామాన్యంగా కనపడే ఊరికి మనం గారడి అంటాం, కానీ ఒక రకమైన సిద్ధి అది, సామాన్యమైన సిద్ధి. చైతన్యమై యోగమై ఏకాగ్రత చేసేది యోగ సిద్ధి. ఆక అంత అవతల కూడా పూర్ణంగా విచారణ చేత పూర్తిగా మనసు తన విషయమై నిరహంకార రహితమై లవలేశమైన లేకుండా ఉంటే ఆ సహజ సిద్ధి ఓ రమణ మహర్షులు వారిలాగా, సద్గురు శివానంద గురుదేవులు వారిలాగా చెప్పారా, సద్గురు శివానంద గురుదేవులు వారు అన్నారు, నాకు అనేక సిద్ధులు నా వశమే అయినా, అనంత సిద్ధి నా వశమే అన్నారు. అయినా ఒక రోడ్డు పక్కన సామాన్యుడిగా, సామాన్యమైన లేమేలాగా ఉండటమే నాకు ఇష్టం, అది ఒక జ్ఞాని సిద్ధి. అది అంటే అది అవతరిస్తే జ్ఞాని, చైతన్యం యొక్క శక్తిని అవతరిస్తే యోగి. అట్లా దాన్ని వినియోగం చేస్తూ మామూలుగా దాన్ని ఏదో ఒక ఆధారంతో దాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటే అది మామూలుగా. ఇప్పుడు సైన్స్ అంతా అంతే, ఒక విజ్ఞాన శాస్త్రవేత్త ఏం చేస్తున్న శాస్త్రవేత్త అనంత శక్తిలో, చైతన్యంలో ఉన్న శక్తిని కొంత తీసుకొని దాన్ని వినియోగం చేస్తున్నాడు.
యోగి ఏం చేస్తున్నాడంటే చైతన్యంలో తన ఏకాగ్రత మనసును ఉపయోగించి దాన్ని వినియోగం చేస్తే సిద్ధి. ఇదే అవతారం అంటారు. ఇది పొద్దున బోధ. ఈ సిద్ధుల విషయంలో ఇట్లా రకాలుగా ఉన్నాయి. జ్ఞానికి ఆ జ్ఞానంతో కూడా ఆ మనసుకున్న సహజ సిద్ధిని నిరంకార స్థితిలో ఉన్నప్పుడు వాడి సన్నిధిలో చాలా సహజంగా జరుగుతాయి. లీలది శ్రీకృష్ణుని చెంత జరిగినాయి, పరమాత్ముడి చెంత. యోగ సిద్ధి అదే భగవద్గీత బోధ కానీ ఇవన్నీ కూడా రాముల వారి చెంత, ఆంజనేయ స్వామి వారి చెంత, అలా వారి దగ్గర అట్లా ప్రదర్శింపబడ్డాయి ఆ లీల. అందుకనే సిద్ధులు వారి సేవ చేస్తాయి, దత్తాత్రేయులు వారికి, అష్టసిద్ధులు వారికి సేవ చేస్తాయి. అష్టసిద్ధి నవనిధికి దేత, సుమృతి రహమానికి మాత, ఆంజనేయ స్వామికి అట్లా నిష్కల్మషుడు నిరహంకారి పూర్ణ జ్ఞాని అయిన ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు కేవలం మనం తరుచుకోవడం చేతనే అష్టసిద్ధి వసమైతే అది ఒక సహాయం తీసుకోవటం ఈ విధంగా ఉంది.